వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. అమృత మహోత్సవాలలో భాగంగా మహిళల బైక్ ర్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనం గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ లో పర్యటించిన రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటలో జరిగిన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి సబితా ఇందారెడ్డి. మనవూరు మనబడిలో భాగంగా జూలూరు పడలో పలు పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్. కేపీహెచ్బీలో ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అమృత మహోత్సవాల్లో భాగంగా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు బీజేపీ నిర్వహిస్తోంది. అందరికీ పేరు పేరున అక్కలకు చెల్లెలకు అమ్మలకు మాతృమూర్తులకు మహిళా మోర్చా కార్యకర్తలందరికీ మీడియా మిత్రులు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 17th మన యొక్క హైదరాబాద్ సంస్థానంలో పరిపాలిస్తున్నటువంటి నియంత్రిత పాలన నుంచి విముక్తి పొంది 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో మనం అడుగుతా ఉన్నాం. ఈ యొక్క అమృతం ఆ రోజు నిజాం వ్యతిరేకంగా జరిగినటువంటి స్వతంత్ర సమర పోరాటం అనేక 100,000 గ్రామాలలో గ్రామ ప్రజలు గురుజులు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని గురుజులు ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు మిగతా గ్రామాల ప్రజలకు అత్యంత వైభవంగా నిర్వహించుకోవాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జనం గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ 30 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామ గ్రామాన బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబీకులు మాత్రం పదవులు సంపాదించుకున్నారని విమర్శించారు. వికారాబాద్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ సమర్థవంతమైన నాయకుడని, మళ్లీ అతనిని గెలిపించి వికారాబాద్ ని అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ ఎస్వైఆర్ గార్డెన్లో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి సబితా ఇందారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారిగా డయాలసిస్తో బాధపడుతున్న వారికి, మందబుద్ధి కల వారికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారని తెలిపారు. కేసీఆర్ గారు ఇమీడియట్ గా ఇంటి పోయి 4 లక్షలు ఇచ్చి రమ్మన్నారు, పోయినాం. తర్వాత ఇప్పుడు మెన్షన్ వాళ్ళ కోడలికి కూడా ఇవ్వబోతుంది. ఎవరు వాడొస్తారు? ఇది మేమే ఇచ్చేసి వస్తాం వాళ్ళకి. అంటేను కాదు, రైతు అనేవాడు ఎవరికి చేసి చాచొద్దు. రైతు ఇది మానవీయ కోణంతో చేస్తున్న పాలనకు నిదర్శనం అని మాత్రం మరొకసారి మీకు అందరికి మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది మాట్లాడుతుంటారు,
సరే దాని నుండి ఇప్పుడు బయటపడ్డాం, వ్యాక్సినేషన్ తీసుకున్నాం, మందులు తీసుకున్నాం, రకరకాలు తీసుకుంటే ఇప్పటికీ దాని బారిన పడ్డ వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినా కూడా బ్రతుకు జీవనం నడవాలి కాబట్టి నడిపిస్తాం. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మొత్తం చాలా మంది అనుకుంటారు తెలంగాణ వచ్చినాక పెన్షన్స్ ఇవ్వలేదని, కానీ తప్పుడు ప్రచారం అది. తెలంగాణ పెన్షన్స్ ఇచ్చారు, అయితే ఇట్లా ప్రచారం చేయలేదు. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళ కలెక్టర్ లెవెల్లో శాంక్షన్స్ ఇచ్చుకుంటూ పోయి ఉన్నారు, కానీ 3 సంవత్సరాల నుండి మాత్రం ఇవ్వలేకపోయినాం. ఎందుకంటే 1 సంవత్సరం అంతా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 లక్షల రూపాయల వ్యయంతో అదనపు గదుల నిర్మాణానికి శ్రీకారం చుడడం జరిగిందని అన్నారు. జూలూరుపాడు మండలంలో ఇప్పటి వరకు 18 పాఠశాలలకు అదనపు తరగతులకు నిర్మాణం చేపడడం జరిగిందని తెలిపారు. మండల హెడ్ క్వార్టర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఎంపీపీఎస్ జూలూరుపాడులో అదనపు తరగతుల గురించి గదుల గురించి 45 లక్షల రూపాయలు వ్యయంతో నేసి ఈరోజు మరి భూమి పూజ చేసుకున్నాం. ఈ కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వ పాఠశాలలకు కూడా బలోపేతం చేయాలి, విద్యార్థులకు మౌలిక వసతులు కలగాలి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మరి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి 12 మౌలిక వసతులు ఉండాలని చెప్పేసి ఉద్దేశంగా మరి రూపొందించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో 1st ఫేజ్ 2nd ఫేజ్ 3rd ఫేజ్ అని చెప్పి 3 రకాలుగా మరి ప్రభుత్వం కేటాయించిన సందర్భంలో 1 దఫాలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2 దఫాల్లో కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న టోటల్గా అన్ని పాఠశాలల్లో కూడా మరి విద్యార్థులకు అన్ని విధాలుగా నచ్చే రీతిలో అన్ని మౌలిక వసతులు ఉండే రీతిలో మరి ఏర్పాటు చేసుకునేసి ప్రభుత్వం అక్షరాస్యతను పెంచే సందర్భంలో అలాగే పాఠశాలలో కూడా మరి విద్యార్థులకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు కూడా నప్పే రీతిలో మరి డిజైన్ చేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా ఎంఈఓ గారు అలాగే వారి యొక్క స్టాఫ్ అలాగే మా టెక్నికల్ స్టాఫ్ వీరందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మండలంలో ఇప్పటికే ఈ యొక్క మండలంలో ఎన్ని చోట్ల 17 స్కూల్స్ ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఇది 18వ స్కూలు. భవిష్యత్తులో కూడా మరి అన్ని పాఠశాలలు కూడా ఈ రూపకల్పన చేసుకొని మరి విద్యా విధానం ముందుకు తీసుకెళ్లే దశలో మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం మేమంతా కూడా కృత కూర్చులు అవుతామని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కేపీహెచ్బీ 4వ ఫేస్లో జరిగిన సభలో 800 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందల శ్రీనివాసరావు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 2000-3000 రూపాయలు పింఛన్ అందిస్తుందా అని ప్రశ్నించారు. అలాగే కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సంగ్రామం అంటూ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ చెరువులు కబ్జా చేసేశారు అని అనడం హాస్యాస్పదంగా ఉందని, పోనీ బీజేపీ ఎమ్మెల్యేలను పంపిస్తే తను తోడుగా ఉంటానని ఎవరు కబ్జా చేశారో నిరూపిస్తే తప్పు ఎవరిదైనా సరే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. నిరుపేదలు అప్లికేషన్ ఉంటున్న వాళ్ళందరూ కూడా మాకు పింఛన్లు కావాలని చెప్పి ఎప్పటి నుంచో అడగడం నిజంగా ఇవాళ ఇవ్వడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 32000 మంది 10 లక్షల 10000 మంది సదాతో 32000 మందికి ఈరోజు పింఛన్ కార్యక్రమం ఇస్తూ ఉన్నాం. నెలకు 7.5 నుంచి 7 కోటి రూపాయలు ఈ పింఛన్లకు మనం కుక్కపల్లి కాన్సెస్కే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మా పింఛన్ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కళ్యాణ్ ఇంతమందికి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ భాగంగానే ఈరోజు 7వ డివిజన్లు హౌసింగ్ బోర్డులో ఇప్పటికే 9 డివిజన్లు 8 డివిజన్లు కంప్లీట్ చేసుకుని 2 డివిజన్లు దేనికైనా సిద్ధం. బండి సంజయ్ని నేను డిమాండ్ చేస్తాను, నీ ఎమ్మెల్యే కావాలి, నీ అసలు ఉన్న పాలు కానీ ముప్పుడు కాదు. 9 చెర్లల్లో మీ ప్రశాంతి జరిపిద్దాం, ఎవరు కబ్జాలు ఉన్నా యాక్షన్ తీసుకుందాం. అలా మీ పార్టీ వాళ్ళు తేలలేరంటే అదే నిమిషంలో రిజైన్ చేస్తాను. మీరు చేస్తారా చెప్పండి. నేను రాజీనామా సిద్ధం, బండి సంజయ్ రాజీనామా చేస్తారా సిద్ధం, చేస్తారా చెప్పాలి. ఏదో మాట్లాడి పోయేసి ప్రజలకు ఏ దొరకలేదు, ఏ అన్నీ అయిపోయినాయి, ఏ దొరకదు ఒక మాట చెప్పేసి అది కూడా ఎంత విచిత్రం అంటే. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ములుగు జిల్లాలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. 15 వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిగ్రీ కళాశాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, 17వ తేదీన జిల్లా కలెక్టరేట్లో వజ్రోత్సవ వేడుకలలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు జాతీయ పతాకావిష్కరణ చేశారని తెలిపారు. 18 ఆదివారం వజ్రోత్సవ ముగింపు వేడుకలను రామప్ప దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపటి కార్యక్రమం 16th
యాక్చువల్ ఏంటంటే ఫోర్కాస్ట్ చూస్తే ఎండ కొంత ఎక్కువ ఉంటుంది, ఇట్లుంటే మనకి ఇబ్బంది కాదు బయట. కానీ నెక్స్ట్ 2-3 డేస్ కూడా ఇన్ అండ్ అరౌండ్ గురువు పూర్తి చేస్తున్నాం. వెంకట కాపూర్, గోవిందరావుపేట మండలి ఎవరైతే ఉంటారో పాడల మండలి నుంచి పెద్ద మంది చేస్తున్నాం. మనం డిగ్రీ కాలేజ్లోనే మీటింగ్ వెన్యూ పెట్టుకుంటున్నాం, అక్కడనే ఒక 3-4 కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. స్పీచ్ ఉంటే 1-2 స్పీచెస్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ ప్రకారం తెలంగాణ వాళ్ళు వాళ్ళు ట్రాక్ వాళ్ళు యూస్ చేస్తుంది 169 సెంటీమీటర్స్ ఈ సంవత్సరం మనకు నవోదయ రెయిన్ఫాల్ 160. ఆలేరు మండలం కొలనుపాకలో 200 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ టెస్కా వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నులి పురుగుల వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారని, ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, 1 నుండి 19 సంవత్సరాల లోపు ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మైనారిటీ మహిళా గురుకుల పాఠశాలలో బాలికలకు మాత్రలు పంపిణీ చేశారు. కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి బాగా సివియర్ వస్తుంది, దాని వల్ల స్కూల్ ఎక్కడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, 64% ఆఫ్ ద అబ్సెంటీస్ పర్సనల్ హైజీన్ కి అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ కి వీ మైట్ హావ్ సమ్ అదర్ సెషన్స్ ఆల్సో సెపరేట్ గా టైం తీసుకొని, సో టైం లేదు మనకి సేమ్ పాయింట్స్ ఫాలో చేయడానికి, సో దోస్ ఆల్సో విల్ బి కవరింగ్. ఎనీ అదర్ ఇష్యూ ఆల్సో యూ కెన్ బ్రింగ్ త్రూ యువర్ ప్రిన్సిపల్ ఆర్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ టు ఆర్ నోటీస్ అండ్ వీ కెన్ హావ్ సిమిలర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ ఆల్సో విచ్ యూ వుడ్ లైక్ టు హ్యావ్ ఇట్ హియర్. సో విల్ స్టార్ట్ ఇట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్పుట్స్. చాలా మంది దే గేవ్. బయ్యారం సిపిఎం పార్టీ కార్యాలయంలో నంబూరి మధు అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి సాదల శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేనప్పటికీ తామే పోరాటంలో పాల్గొన్నామంటూ చరిత్రను వ్యక్తీకరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాడు కమ్యూనిస్టులు విరోచితమైన పోరాటాలు చేశారని, ఎంతో మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్ట్ ఆధ్వర్యం లోపల 1946 నుంచి సాగించి నైజాం యొక్క ఆకృత్యాలకు వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క మరి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేద ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున తిరుగుబాటు బావుట ఎగిరేసి యథాతథ ఒప్పందం తెలంగాణ నవాబు నైజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అటు భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం యథాతథ ఒప్పందం అంటే భారత ప్రభుత్వం కూడా దాన్ని నమ్మి ఇవాళ వాళ్ళను మరి కాపాడేటువంటి క్రమం లోపల సంస్థానాన్ని మేము విలీనం చేసుకుంటున్నాం అని చెప్పి, పేదల దగ్గర ఉన్నట్టు మరి పేదల దగ్గర ఉన్నటువంటి భూమిని తిరిగి భూస్వాములకు ఇప్పించడానికి కమ్యూనిస్టులు అడ్డుగా ఉన్నారని చెప్పి, పేదలకు అనుకూలంగా ఎందుకు లేదని చెప్పి ప్రజల్లో చర్చ పెట్టాం. అప్పుడు కొన్ని చట్టాలు తెచ్చారు, కౌలుదారీ చట్టం అని చెప్పి, భూ సంస్థలు తెస్తామని చెప్పి కొన్ని వాగ్దానాలు చేసినటువంటి క్రమం ఉంది. కానీ 47 ఎల్బీ నగర్ లింగోజ్గూడ డివిజన్ పరిధిలోని సుమంగళి గార్డెన్స్లో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీతారాం కార్పొరేటర్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, నిబంధనలు పాటించని వారి వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ కాలనీ అధ్యక్షులు ఎంవీ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, ఎస్ఐలు రమేష్ నాయక్, వీరబాబు, ఆటో డ్రైవర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కడుపు నిప్పల కోసం వచ్చిన వాళ్ళని వెంటనే మీరు అనుకుంటున్నారు, పిల్లలకు మంచి భోజనం తీయాలనుకుంటారు, ఆయన ఆటలు ఉంటున్నారు, మీ పిల్లలు ఆడనట్టుగా అది కాదు. అదే విధంగా పండ్లు ఇష్టం వచ్చినట్టు పెట్టదు, ఎందుకు లేడు చూడాలి మన ఇష్టం కొంచెం పోవడం లేదు, వాటిని సీజ్ చేస్తాం. కర్మన్గట్ ఇక్కడ ఆటో స్టాండ్ ఏదైతే ఉన్నదో, మనకి ఇంతకుముందు కూడా బాగా ఈ ఆటో అడ్డా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆటో వాళ్ళు బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారని వచ్చినది. ఇంతకుముందు ఇక్కడనే ఉంటుంది బండి పేపర్లు కానీ కరెక్ట్గా ఏదైనా లేకపోయినట్లయితే వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకొని
అవసరమైతే బండ్లు సీజ్ చేయడం జరుగుతున్నది. తర్వాత ఈ రోజు నుంచి కూడా మేము ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా టీం రోజు కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో ఉంటుంది. భువనగిరి పట్టణంలోని కిలానగర్ అంగన్వాడీ సెంటర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలకు మందులు వేశారు. ముఖ్య అతిథిగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ వడ్డిచెర్ల లక్ష్మీకృష్ణ యాదవ్ హాజరైనారు. అంగన్వాడీ టీచర్లు పోషకాహారాలు వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం తార, ఆశా వర్కర్ జ్యోతి, అంగన్వాడీ ఆయాలు శైలజ, బాలామణి, పిల్లలు, తల్లులు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మేఘన బుధవారం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆశ్రమంలోనే మొదటి అంతస్తులో గల ఒక గదిలో టేబుల్ కింద పడుకొని ఉన్నట్లు గుర్తించారు. బాలిక ఆచూకీ గల అభివృద్ధితో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఆశ్రమ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుర్వి లావణ్య ఆధ్వర్యంలో భువనగిరిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైకు ర్యాలీ పాదయాత్ర వేసేశారు. మహిళా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని లేని ఎడల ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళా మోర్చాకి బైక్ ర్యాలీ ఇవ్వడం జరిగింది. దానిని పురస్కరించుకుని ఈ రోజు భువనగిరి యాదాద్రి భువనగిరిలో వినాయక చౌరాసా నుండి జగజీవనరావు చౌరాసా వరకు బైక్ ర్యాలీ చేశాము. 17 సెప్టెంబర్ అంటే మనకు విమోచన దినం. ఎంతో తెలంగాణ ప్రజలను అందరినీ సంతోష పెట్టాలని కోరుకుంటున్నాము. జై పోరో భారత్ మాతా. మహిళా మోర్చా తరఫున ఈరోజు మహిళలందరం కలిసి కూడా మేము ర్యాలీ తీయడం జరిగింది. అధికారికంగా ప్రకటించకపోతే మేము అనుకున్నట్టుగా ప్రగతి భవన్ ని మహిళలతో ముట్టడిస్తా ఛాలెంజింగ్ గా తీసుకో, ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా నీకు మీరు మా ఈటల రాజేందర్ని కాదు అలాంటి వ్యక్తిని బహిష్కరించి నీకు ఉన్నటువంటి ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా నిరూపించుకోవడానికి ప్రసూతి సకలన పనులు. తెలంగాణ విమోచన దినోత్సవాలలో భాగంగా చొప్పదండి మండలం రుక్మాపూర్ నుండి చొప్పదండి పట్టణంలోని వివేకానంద విగ్రహం వరకు బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వానికి నిజాం రజాకార్లు తలొగ్గడంతోనే సెప్టెంబర్ 15 తెలంగాణకు స్వాతంత్రం లభించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే నేడు తెలంగాణ స్వాతంత్ర వేడుకలు సెప్టెంబర్ 15 ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిందన్నారు. పేరు మీద ప్రజలందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి. మరి జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుతూ మరి ఇన్ని సంవత్సరాలు చెల్లి వేది చేసినాం. మరి కేంద్రంలో హోంమంత్రి అమిత్ షా వచ్చే ద్వారా కూడా ఇదివరకు తప్పు లేదు. ఇప్పుడు అమిత్ షా గారు ఎగిరేస్తున్న తర్వాత ఆస్ట్రేలియా లాంటి దేశాలను సంప్రదించి ఆయుధాలు తెప్పించుకునే ప్రయత్నం చేసి కొన్ని ఆయుధాలు కూడా వచ్చినాయి. కానీ అవి ఎట్లా వాడాలో తెలియదు వాళ్ళకి. అప్పటి తర్వాత పాకిస్తాన్లో అధికారిక కార్యక్రమం చేద్దామని నిర్ణయం చేసిన తర్వాత మనం చేయకపోతే బీజేపీకి ఇక్కడ అడ్వాంటేజ్ వస్తుందని ఇక్కడ వస్తుందని చెప్పి ఎంఐఎం అది కూడా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అంటే మన అందరూ తెలుసు కాసిం రజీ ఎంఐఎం అంటే రజాకాలు స్టార్ట్ చేసినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ వాళ్ళే. పడాంచెర నియోజకవర్గం సుల్తాన్పూర్ గ్రామంలో యువ నాయకులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన నిమజ్రామ్ మరియు లడ్డు వేలంపాట్లో వివిధ పార్టీల రాజకీయ నాయకులు అభిమానులు తరలివచ్చారు. అమీన్పూర్ కౌన్సిలర్ కాటా సుధారాణి, మాజీ ఎంపీటీసీ పట్నం రాజు, మూసాపేట శ్రీకాంత్ యాదవ్, కొండల రాజు, మూసాపేట మల్లేష్, మన్నె మల్లేష్, మన్నె విజయ్ గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము చిన్నప్పటి నుంచి పెడుతున్నాం అంటే మట్టి గణపతి కాడి నుంచి స్టార్ట్ చేసినాము. మట్టి గణపతి మేమే తయారు చేసుకున్నాం. అప్పుడేమో మేము తయారు చేసుకున్నాం. ఇప్పుడు బొమ్మలు వచ్చినాయి కాబట్టి మేమే కొనుక్కొచ్చుకొని పెడుతున్నాం. ఇక్కడ తీసుకుని లడ్డు ప్రతి ఒక్కరికి అందరికీ మంచిగా అయింది. 25 సంవత్సరాలు అయింది లడ్డు. ప్రతిసారి తీసుకుని అందరికీ మంచిగా అయింది. మాకైతే లడ్డు వల్ల బాగా మాకు మంచిగా అవుతారు అనేసి మేము అనుకున్నాం. భువనగిరి పట్టణంలో 8వ వార్డ్ కౌన్సిలర్
పంగరేక స్వామి వార్డులోని రామ్నగర్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 2 స్కూల్లో జాతీయ మలి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని పిల్లలకు నులి పురుగుల నిర్మూలన మందులను వేశారు. కౌన్సిలర్లు పచ్చర్ల హేమలత, జగన్, లక్ష్మి, కృష్ణ యాదవ్, కో ఆప్షన్ మెంబర్ సబిత హాజరయ్యారు. మన బోడీ పట్టణం ఎనిమిదో వార్డులో మన ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ స్కూల్లో మన సిస్టర్ ఇందిరా మేడం గారు, హెడ్ మాస్టర్ గారు ఈ జాతీయ దినం నిరుపయోగ దినోత్సవం నిర్మూలన వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ నిర్మూలన నటల మందులు వేయకుంటే వాళ్లకు పోషకాహారాలు బలం తగ్గి రక్తహీనత తగ్గి రక్తహీనతగా ఉంటారు. ఎదుగుదల కూడా తగ్గిపోతుంది వాళ్లకు. ఈ నులుపుల మందులు వేస్తే కడుపులో ఉన్న నటలు పడిపోయి వాళ్లకు ఆకలి కావాలి, జీర్ణం నుంచి ఉంటుంది, వాళ్ళు బలంగా ఉంటారు, ఆకులను తినడం చూడడం మంచిగా ఉండాలి. ఈ మందులు వాడడానికి పిల్లలకు ఎదుగుదల కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు. కావున ఈ కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ వాళ్ళు అంగన్వాడి పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల అందరికీ వేసుకోవాలి. ఈ కార్యక్రమం ఎనమైన ఇందిరా మేడం గారికి, అంగన్వాడి టీచర్ సర్వయ్య గారికి, హెడ్ మాస్టర్ గారికి నివాళులు. ప్రత్యేక మావోయిస్ట్ వారోత్సవాలు మరియు మావోయిస్ట్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకట్, మల్లంపేట్, నాగంపేట్, బొప్పారం వరకు అడవి మార్గ మధ్యంలో కల్వర్ట్లను తనిఖీ చేశారు. ఫారెస్ట్లో కనిపించిన వారిని తనిఖీ చేస్తూ వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు, యువతి యువకులు మావోయిస్ట్ తీవ్రవాద కార్యకలాపాలకు సహకరించి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని, మీ ప్రాంతంలో మావోయిస్ట్ దళ సభ్యులు, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. దళిత బంధు పథకం ద్వారా మంచిరైన మెడికల్ షాప్, ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్ 4 కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్తో కలిసి ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నాయన మరి దాసుడు ఏర్పాటు చేసినటువంటి సహకరించిన గవర్నమెంట్ బట్టి ఉందరంలో కేసీఆర్ గారిని బట్టి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ బట్టి ఉందరంలో నాయన మా పెద్దన్న మా అందరినీ ఆదరించి ఓదార్చి శుభాశనాన్ని బట్టి ఉందరములు అన్న ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నీ పక్కన పెట్టి తమ్ముడిని ప్రేమించి మా మధ్యకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఉందరం వారి ఆర్గనైజేషన్. మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుప్పల నరసింహారెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిసారి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సింది పోయి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై విమర్శలు గుప్పించడం సరికాదని హితవు పలికారు. అయినామా మన్సూరాబాద్ డివిజన్లో కార్పొరేటర్ ఎన్నుకున్నది అభివృద్ధి చేయనీకే. ఎమ్మెల్యే మీద ఆరోపణలు, టీఆర్ఎస్ మీద ఆరోపణలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆరోపణలు, మున్సిపల్ శాఖల ఆరోపణలు. చిన్న వాటర్ బోల్ చాలాపోయి ఫోటో దిగా మన పోలీసు వాళ్ళు స్ట్రాంగ్ సిస్టమ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎఫ్డీ నువ్వు ఎఫ్డీలో పోస్ట్ చేసింది, నైబర్ ల్యాండ్ చూసి దాన్ని పోస్ట్ చేసి పోలీసు వాళ్ళకి ఇచ్చిండు, అది సుమటగా స్వీకరించిరాలు. నువ్వు ఎఫ్డీలో పెట్టలేదా, నిరూపించుకో. పశ్చిమ బెంగాల్ సంఘటన, మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ సంఘటన మీద మన కొప్పుల నరసింహారెడ్డి కార్పొరేటర్, మా లోకల్ కార్పొరేటర్ గారు స్పందిస్తూ అక్కడ పోలీసులను ఎలాగో
జనాలు ఎట్లా అంటే బీజేపీ కార్యకర్తలు ఎట్లా కొట్టిరో ఇక్కడ అట్లా కొట్టాలని ఒక కామెంట్ చేసిండు. దాని మీద పోలీసు వాళ్ళు దాన్ని స్పందించి సుమోటోగా తీసుకొని నాకున్న టీఆర్ఎస్ వాళ్ళ మీద కామెంట్ చేయడం ఇట్లా ఆయనకు మామూలుగా రోజువారి పొరపాటు అయిపోయింది. ఇంకోసారి అట్లా అది ఏమన్నా ఉంటే ఆయన ఆఫీసర్లతోనే పోవాలి, ఆయన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి చేసుకోవాలి కానీ లేదు అట్లాంటి ఆయనని ఇప్పుడు మూడోసారి ఈయన కార్పొరేటర్ ఆయన నుంచి ఇట్లా మాట్లాడడం అది కరెక్ట్గా లేకుంటే ఎమ్మెల్యే మీద కామెంట్ చేయడం అది ఇప్పటి వరకు ఆయన కార్పొరేటర్ అయ్యి 1.5 ఇయర్ అవుతున్నట్టుంది. మరి ఆయన ఏం డెవలప్ చేసిండో ప్రతి స్థానం మేము శాంక్షన్ చేసుకొచ్చిన తానం పోవాలి ఫోటో దిగాలి చెప్పుకోవాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటలో యూత్ అసోసియేషన్ తరఫున దండ్ల కిరణ్ ఆధ్వర్యంలో గణనాథుని శోభాయాత్ర బ్యాండ్ మేళాలతో కళాకారుల నృత్యాల నడుమ శ్రీశైలంలో నిమజ్జనానికి బయలుదేరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఈల దేవానంద్ ముద్రాజ్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, సర్పంచ్ ఎరుపుల కృష్ణ, వార్డు మెంబర్లు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ యొక్క గ్రామ పంచాయతీ లోపల సుమారుగా దగ్గర 40-45 వినాయకులు గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. రోజు రోజుకు మంచి బ్రహ్మాండంగా తీసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క అయ్యప్ప అసోసియేషన్ తరపు నుంచి ఇంకా మా గూడెం మహిపాల్ రెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సునీత లక్ష్మరెడ్డి గారు, మా తోటి సహోదరుడు వైఎస్ ఎంపీపీ సత్యనారాయణ గారు, సునీత గారు, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, అందరికీ మా యొక్క గ్రామ పంచాయతీ నుంచి అసోసియేషన్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఈరోజు ఇక్కడ నుంచి శ్రీశైలం తిరగడం జరుగుతుంది కాబట్టి కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో గల ఇండస్ వన్ సిటీలో ఆవుల నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి నవరాత్రుల పూజలు అందుకొని 11వ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలంపడ నిర్వహించి 555,555 రూపాయలకు గాను సి బ్లాక్ ప్రణీత్ దక్కించుకున్నారు. స్వామివారి పట్ల వస్త్రాలను కొండారెడ్డి గారి లింగారెడ్డి 30,000 దక్కించుకున్నారు. చిన్నపిల్లల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పు వాయిద్యాల మధ్య మహాగణపతి శోభాయాత్ర నిర్వహించి బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమృత మహోత్సవాలలో భాగంగా మహిళల బైక్ ర్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనం గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ లో పర్యటించిన రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటలో జరిగిన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి సబితా ఇందారెడ్డి. మనవూరు మనబడిలో భాగంగా జూలూరు పడిలో పలు పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్. కేపీహెచ్బీలో ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Subscribe to BCN Telugu News.